హలో అండి, వెల్కమ్ టు దీపచ్ హిందూస్ కిచెన్. ఈరోజు వచ్చేసి వంకాయ గొజ్జు చూపిస్తున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి ఒక పొడి రెడీ చేసుకోవాలి. దానికోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి కొన్ని వేయించుకోవాలి. మెంతులు, తర్వాత జీలకర్ర ఒక స్పూను, ఉద్దిపప్పు కొంచెము, అలాగే శనగపప్పు. ఇవన్నీ ఒక 1½ స్పూన్ అంత వేస్తున్నాను. మెంతులు అయితే కొంచెం ఒక 1/2 స్పూన్ అంత వేసుకోండి, చేదు వచ్చేస్తుంది. అలాగే మిరియాలు కొద్దిగా వేస్తున్నాను. ధనియాలు వచ్చేసి ఒక 1½ స్పూన్ అంత వేస్తున్నాను. ఎండుమిర్చి ఒక 6 వేస్తున్నాను. ఇవన్నీ ఎర్రగా వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిపోయాయి. ఇప్పుడు నువ్వులు 1 స్పూన్ అంత వేస్తున్నాను. ఓకే, నువ్వులు కూడా చిట్పట్లాడుతున్నాయి కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లగా పొడి చేసేసుకున్నాను. పొడి ఇలా మెత్తగా వేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను. గొజ్జుని రెడీ చేసుకున్నాము. దానికి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడాక కొద్దిగా ఆవాలు వేసాను, కొంచెము ఉద్దిపప్పు. ఆవాలు చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు దీంట్లో కొన్ని తెల్లగడ్డలు వేసుకొస్తున్నాను, అవి వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ 2 వేస్తున్నాను నేను. కొద్దిగా కరింపాకు కూడా. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేస్తే కర్రీ బాగుంటుందని ఒకటి 2 వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను. ఆనియన్స్ కొద్దిగా వేగాయి కదా. ఇప్పుడు వంకాయలు వేస్తున్నాను. ఇవి ముందుగానే కట్ చేసి వాటర్లో ఉప్పు వేసి పెట్టేసుకున్నాను నల్లగా అవుతుందా. వంకాయలు వేసిన వెంటనే సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను. సాల్ట్ వేసి కలిపేస్తాను కదా. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకున్నాను వంకాయలు. వంకాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. అవి కూడా అంత పెద్ద సైజు 2 తీసుకున్నాను. చిల్లీ పౌడర్ 1/4 స్పూన్ అంత వేసినాను, ఎందుకంటే ఎండుమిర్చి వేసాను, మిరియాలు వేసాను కదా, మళ్ళీ ఎక్కువ కారం అయిపోతుందని కొద్దిగా వేసాను. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. టమాటాలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానేసి జ్యూస్ తీసి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను.
నెక్స్ట్ దీంట్లో ఇందాక వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా అది వేస్తున్నాను. పప్పుల పొడి అన్ని పప్పులు వేసి చేసుకున్నాం కదా అది. ఇది వేయంగానే గ్రేవీ కొంచెం గట్టిగా అవుతుంది, ఎందుకంటే ఉద్దిపప్పు అది వేసాను కాబట్టి కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. ఓకే ఇది పొడి వేసి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి ఉడకపెట్టుకుందాము. ఇంకొకటి మనకి వంకాయలు ఇలా కాకుండా ఎనుక్కోవచ్చు, పప్పు గుత్తితో కూడా ఇలాగే కావాలంటే ఇలా కూడా వదులుకోవచ్చు. కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లో తీసుకున్నాము. చూసారు కదండి వేడివేడి బ్రింజాల్ గుజ్జు అయితే రెడీ అయిపోయింది. వంకాయతో ఏది చేసినా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. చూసారు కదా గ్రేవీ కూడా మీకు ఎంత థిక్గా కనిపిస్తుందో. ఆయిల్ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, నేనైతే తక్కువ వేసాను కాబట్టి ఆయిల్ అంతగా లేదు. నేను కావచ్చుకనే తక్కువ వేసుకున్నాను. మీకు కొద్దిగా ఎక్కువ కావాలనిపిస్తే ఎక్కువ వేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసిన వాళ్ళు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. బాయ్ అండి.